కృష్ణజలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్. బాగ్రాపేట కొండపై పుష్ప దుస్తులు కనుగొన్న సర్చ్ టీం. ఆ చొక్కాపై రక్తపు మరకలతో 8 బుల్లెట్ రంధ్రాలు మా సర్చ్ టీం కి దొరికింది. పుష్ప పోలీసులు కాల్పుల్లో మరణించాడన్న వదంతులు వ్యాపించడంతో చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లో అల్లరి చెలరేగాయి. ఇప్పుడు మనం అన్నమయ్య సర్కిల్లో ఉన్నాం. ఇక్కడికి చేరుకున్న వేల మంది పుష్ప భద్రతలు సృష్టిస్తున్న 8 బుల్లెట్లు అన్ని గాయాలతో అసలు మనిషి బతికుండే అవకాశమే లేదు. ఇది ఖచ్చితంగా పుష్పం చంపడానికి చేసిన కుట్రే. పుష్ప ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెప్తాడారు, కానీ సంపాదించి దుడ్డు ఏం చేస్తున్నాడో చెప్తాడారా? నా కొడుకు ఏ గుండె ఆపరేషన్ అంటే పుష్పని దుడ్డు పంపించాడు కదా, అందుకే అక్క ఇటు బతుకున్నాడు. పిల్ల పిండ్లకి పుష్పని సాయం చేసి పుష్ప కదా మా ఇద్దరికి ఇల్లు కట్టించినాడు. మాలాటుడికి కూడు పెడతాడమ్మా. నెల రోజులైనా చల్లారని అల్లర్లు పలు చోట్ల కొనసాగుతున్న 144 సెక్షన్. పుష్ప అతను ప్రాణాలతోనే లేడు అని కొందరు అంటుంటే అతను జపాన్, మలేషియా లేదా చైనాలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు. పుష్ప బాడీని మాయం చేసి పోలీసులే డ్రామాలు ఆడుతున్నారు. అసలు పుష్ప ఎక్కడ? బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన సమాచారం. అటవీ ప్రాంతంలో పులుల జాడ తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలో దొరికిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇప్పుడు మీరు మా సిటీ కేబుల్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. పుష్పన్న బతికే ఉన్నాడియా? పుష్పగడి రూలా.